లడఖ్ లో తొలిసారిగా ఇస్రో అనలాగ్ స్పేస్ మిషన్ వ్యోమగాములను ప్రిపేర్ చేయడంలో ఆ ప్లేస్ అనుకూలంగా ఉంటుందని ఇస్రో తెలిపింది భవిష్యత్తులో చంద్రుడు అంగారకుడి పైకి మానవ సహిత యాత్రలకు ఇది ప్రయోజనకరంగా మారనుంది సహా ఇతర స్పేస్ కోసం ఇస్రో ప్రాజెక్టు మొదలుపెట్టింది అనలాగ్ మిషన్ గా వ్యవహరించే దీంట్లో రకరకాల టెక్నాలజీలను టెస్టు చేస్తారు అంతరిక్ష యాత్రలను చేపట్టే సంస్థలు స్పేస్ ఏజెన్సీలు ముందుగా అత్యంత కీలకమైన అనలాగ్ చేపడతాయి ఆ తర్వాతే వ్యోమగాములను సన్నద్దం చేస్తాయి ఈ కీలకమైన మిషన్ కు లద్దాఖ్ లోని లేహ్ ను వేదికగా ఎంచుకుంది ఇస్రో అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష యాత్రకు సంబంధించి చేపట్టే ఫీల్డ్ టెస్టులను అనలాగ్ మిషన్ అంటారు సాధారణంగా కొత్త టెక్నాలజీలు రోబోటిక్ పరికరాలు ప్రత్యేకమైన వాహనాలు లో వీడియో తయారీ వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రయోగాలు ఇలాంటి అనలాగ్ మిషన్ ద్వారా చేస్తారని నాసా వెబ్సైట్ పేర్కొంది స్పేస్ రేడియేషన్ అంచనా వేయడం ఈ లో కీలక భాగం సాధారణంగా భూమిపై ఉండే అయస్కాంత క్షేత్రాలు వాతావరణం వంటివి విశ్వం నుంచి వచ్చే రేడియేషన్ ను తగ్గిస్తాయి కానీ అంతరిక్షంలో వీటికి రక్షణ ఉండదు ఈ పరిస్థితుల్లో అనలాగ్ మిషన్ కీలకంగా మారనున్నది లడాక్ లోని వాతావరణ పరిస్థితులు కొంతవరకు చంద్రుడు మార్స్ పరిస్థితుల్ని పోలి ఉంటాయి చల్లని పొడి వాతావరణం ఎక్కువ ఎత్తు ఉండడంతో ఇక్కడి నుంచి దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం సన్నాహాలకు అనుకూలంగా ఉంటుంది అనలాగ్ మిషన్లో పాల్గొనే వారంతా ఇతర గ్రహాలు స్పేస్ షిప్పుల్లో ఉండే పరిస్థితులు ఎక్స్పీరియన్స్ చేస్తారు భవిష్యత్తులో ఇక్కడే అంతరిక్ష యాత్రకు సిద్దమవుతారు ఇస్రో ఆకా స్పేస్ స్టూడియో ది యూనివర్సిటీ ఆఫ్ లడక్ ఐఐటి బాంబే లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ మిషన్ కోసం చేతులు కలిపాయి ఇతర గ్రహాల పరిస్థితుల్ని అంచనా వేస్తూ వ్యోమగాములు నివాసం ఉండటానికి తగిన ఏర్పాట్లను డెవలప్ చేస్తారు దీంతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లే వనరుల్ని ఎలా వాడుకోవాలో ప్లాన్ చేస్తారు వ్యోమగాములపై నిర్మానుష్య ప్రదేశంలోని ఒంటరితనం ప్రభావాన్ని అంచనా వేయనున్నారు భవిష్యత్లో లో చంద్రుడు అంగారకుడిపైకి మానవ సహిత యాత్రలకు ఇది ప్రయోజనకరంగా మారనుంది